హుజూరాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎంత టెన్షన్ పెడుతుందో చెప్పడానికి అతి పెద్ద ఉదాహరణ ఇది దుబాకలో ప్రజల దెబ్బ ఎలా ఉందో చూసిన ఆయన హుజూరాబాద్లో ఆ పరిస్థితి రాకూడదని చాలా కష్టపడుతున్నారు ఎంతమంది నేతలని గ్రౌండ్లోకి దింపినా ఆయనకు నమ్మకం కుదురుతున్నట్లుగా లేదు ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా దుబాకలో ఉత్త చేతులతో తిరిగి రావడంతో ఈసారి అవకాశం ఇవ్వదలుచుకోలేదు దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కేసీఆర్ హుజూరాబాదులో ఒకటి కాదు ఉప ఎన్నికలోపు ఏకంగా మూడు బహిరంగ సభలు నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది దళిత బంధు పథకాన్ని ప్రారంభోత్సవం కోసం ఆగస్టు పదహారున మొదటి సమావేశం నిర్వహిస్తారు కేసీఆర్ ఆ తర్వాత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రెండో సభను నిర్వహించాలని భావిస్తున్నారు ఆ తర్వాత పోలింగ్కు రెండు మూడు రోజుల ముందు మూడో బహిరంగ సభకు ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇదే నిజమైతే ఒకే నియోజకవర్గంలో అది కూడా ఉప ఎన్నిక కోసం అందులోనూ కేసీఆర్ స్వయంగా ఇంతలా కష్టపడటం ఇదే మొదటిసారవుతుంది ఇప్పటి వరకు తెలంగాణలో ఏ ఉప ఎన్నిక కోసం కూడా కేసీఆర్ ప్రచారం చేయలేదు కానీ దుబ్బాక ఉప ఎన్నికలో కేసీఆర్ వ్యూహాలన్నీ విఫలం కావడం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోల్తా పడడంతో ఆ తర్వాత జరిగిన నాగార్జున సాగర్ విషయంలో పంద మార్చుకున్నారు సాగర్ ఉప ఎన్నికకు ముందు రెండు బహిరంగ సభలు నిర్వహించారు వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అన్ని ఎన్నికలను తీవ్రంగానే పరిగణిస్తున్నారు వ్యక్తిగతంగా అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు